మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఈరోజు ఆడియన్స్కి అదొక ఫన్ గేమ్ లాగా, అంటే చూసే వాళ్ళకు ఫన్ గేమ్లా అనిపిస్తుంది తప్పించి దాని మీద ఎవరికి ఒక నమ్మకం అనేది లేకుండా పోయింది. ఎందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గురించి అసలు మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అది మొత్తం 800 మందో ఎంతమందో ఉన్నారు దాంట్లో. 800 మందిలో 200 మంది అసలు ఎవరో కూడా వాళ్ళకే తెలియదు, వాళ్ళ ఆర్టిస్టులు కాదో కూడా వీళ్ళకే తెలియదు, వాళ్ళకే తెలియదు. మిగతా 600 మందిలో ఒక 100 మంది కడుపు నిండిన బ్యాచ్ ఉన్నారు, వాళ్ళకి పెద్ద అవసరం లేదు అసోసియేషన్ అవసరం లేదు. మిగతా వాళ్ళకి కావాలి. మిగతా వాళ్ళకి ఏం, వాళ్ళకి ఎంత పని ఉంటుంది, ఎంతమంది జరుగుతుంది, ఏం జరుగుతుంది అది ఎవరికి పెద్ద లేదు. సో ఊరికి ఏదో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది, సినిమా యాక్టర్లు ఉన్నారు కాబట్టి మీరంతా కెమెరాలు ఆ రోజు ఎలక్షన్ రోజు పెడితే మంత్ పెద్ద టాప్ టు బాటమ్ అందరూ అక్కడ కనపడతారు కాబట్టి ఆ గ్లామర్ పెరిగిపోయింది మార్కెట్లో. తప్ప మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు, మీరు ఏ అసోసియేషన్ అయినా తీసుకోండి, ఈవెన్ వర్కర్స్ కూడా, బేసిక్ ఫంక్షన్ ఏంటి, వాళ్ళ ఫంక్షన్ ఏంటంటే ఆ మెంబర్ వాళ్ళ ఆ శాఖలో పనిచేసే మెంబర్కి కావాల్సిన హక్కుని కాపాడటానికి తప్ప వాళ్ళకి ఏ రకమైన ఇది లేదు. ఉద్యోగం ఇప్పించే పని లేదు కదా వాళ్ళకి. వాళ్ళ జీతాలు సరిగ్గా రాకపోతే వాళ్ళ జీతాలు సరిగ్గా ఇప్పించడం, లేదంటే అతనికి మీ వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు ఎక్కువ చేస్తే మెడికల్ హెల్ప్ ఏమైనా చేయించడం, ఇటువంటి చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో దీనికి మనం అంతా ఇంత భారతదేశం అంతా దాని గురించి చర్చించుకోవాల్సినంత అవసరం ఉన్న సంఘాలు కాదు. కార్మికులు అంటారంటే వ్యాస్ట్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా చిన్నది. కార్మికులు అనేటప్పటికి ఏమవుతుందంటే దగ్గర దగ్గర ఇప్పుడు భారతదేశంలో లెక్కేసుకుంటే దగ్గర దగ్గర రైల్వేస్ తర్వాత అంత ఎక్కువ మంది కార్మికులు చేస్తుంది సినిమా ఇండస్ట్రీలోనే. సో ఈ దీని గురించి మనం మాట్లాడవచ్చు.